भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो కృష్ణ అందరికీ వెల్కమ్. 18 శ్లోకాలు చూసాం కదండి. ఎన్ని శ్లోకాలు చూసాం మొదటి? 19 శ్లోకం నుంచి కదా ఈరోజు. ఓకే ఓకే. సో ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు నరసింహ భగవానుడికి మనము చూస్తున్నాము. అయితే ఈయన ప్రార్థన చేయడానికంటే ముందు అక్కడ దేవీ దేవతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు ప్రహ్లాదుని నరసింహ భగవానుడిని శాంతపరచడం కోసం. కానీ నరసింహ భగవానుడు ప్రసన్నం అవ్వలేదు. సో అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని అడిగి ప్రహ్లాదుని శాంతపరచమని కోరారు. ఎందుకంటే నీ వల్లనే నరసింహ భగవానుడు ఆవిర్భవించారు కాబట్టి నువ్వు ప్రార్థిస్తే శాంతపడతారు అనేటువంటిది బ్రహ్మదేవుడు ప్రహ్లాదుని ఉద్దేశించి ఆయన ప్రార్థన చేయమని చెప్పారు. సో అప్పుడు ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి తన యొక్క స్థితి బ్రహ్మదేవుడి కంటే లేకపోతే శివుడి కంటే లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతల కంటే గొప్ప స్థితి ఏం కాదు. నేను చాలా తక్కువ వాణ్ణి కానీ వాళ్ళందరి కృపతోటి మీ కృపతోటి మిమ్మల్ని నేను శాంతపరచడం కోసం మిమ్మల్ని నేను ప్రసన్నం చేసుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తాను అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి మాట. అంటే వాళ్ళకంటే నేనేం గొప్పవాణ్ణి అనేటువంటి భావనలో ప్రార్థన చేయట్లేదు. ఇంకొకటి మనం మన స్థితి గురించి మనం ఎక్కువగా ఎప్పుడైతే అనుకొని భగవంతుని ముందు ప్రార్థన చేస్తామో అలాంటి ప్రార్థనకి భగవంతుడు ప్రసన్నం అవ్వరు. సో ఆ స్థితిలోనే ఉన్నారు ఆయన. సో నాకంటూ భౌతికంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమీ లేదు అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనకు ఉండాల్సినటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి అవసరం లేదు. మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఓన్లీ భక్తి. పైగా ప్రహ్లాదుడు అసుర కులంలో జన్మించాడు. సో పుట్టుక రీత్యా చూస్తే ప్రహ్లాదుడికి అంత భౌతికమైనటువంటి క్వాలిఫికేషన్ ఏమి లేదు. బ్రహ్మదేవుడు అంత క్వాలిఫికేషన్ అయితే లేదు భౌతికంగా చూస్తే. ఎందుకంటే ఆయన జన్మ ఒక అసుర జన్మ. సో అసుర జన్మలో ఉన్నప్పటికీ నేను చాలా వీళ్ళందరూ అంత గొప్పవాడిని కాదు అనేటువంటి భావనలో ఆయన మాట్లాడుతున్నారు. నా జన్మ తరహా కూడా నేను అసురుణ్ణి. సో తరువాత నువ్వు ఏ కులంలో పుట్టావు, ఎలాంటి వంశంలో పుట్టావు, ఎలాంటి కుటుంబంలో పుట్టావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే కావాల్సిందల్లా భక్తి. సో భక్తుడు ఎవరైతే అవుతారో, ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో వాళ్ళు భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. బ్రాహ్మణ కులంలో పుట్టి భక్తి లేనటువంటి వాడి కంటే కూడా చండాల కులంలో పుట్టి భక్తి ఉన్నటువంటి వాడు ఉత్తమమైనటువంటి వాడు. అలాంటి వాడు భగవంతుడిని ఈజీగా ప్రసన్నం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడారు. తర్వాత సరే నన్ను ప్రార్థన చేయమని అంటున్నారు, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయడం వల్ల మీకు లాభం కలగడం కోసం కాదు నాకు లాభం కలగడం కోసం నేను ప్రార్థన చేస్తాను. మనం అందరం ఏమనుకుంటాం అంటే ఎవరినన్నా కీర్తిస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది, వాళ్ళ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అనేటువంటి భావనలో మనం ఉంటాం. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు ఏమంటున్నారు అంటే నేను ప్రార్థన చేస్తే నాకు లాభం కలుగుతుంది. ఏమిటి ఆ లాభం? నాకు ప్యూరిఫికేషన్ వస్తుంది, నేను ప్యూరిఫై అవుతాను, నేను పవిత్రుణ్ణి అవుతాను, నేను పవిత్రుణ్ణి అవడం కోసం నేను నీకు ప్రార్థన చేస్తాను అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. సో ఈ విధంగా ప్రహ్లాదుడు మాట్లాడుతూ తరువాత నీ యొక్క అవతారం ఏదైతే ఉందో ఆ అవతారము ఎందుకు అనంటే భక్తులని రక్షించడం కోసం.
అంటే ఈ జగత్తు మొత్తాన్ని రక్షించడం కూడా భగవంతుడి యొక్క బాధ్యత. అందుకు నువ్వు అవతారం తీసుకుంటావు. తర్వాత ఏదైతే ఇప్పుడు రూపంలో నువ్వు అవతరించావు, ఈ రూపము అనేటువంటిది మామూలుగా అయితే అభక్తులకి భయంగా ఉంటుంది, కానీ భక్తులైనటువంటి వాళ్ళకి ఎలాంటి భయము ఉండదు. ఇక్కడ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ బ్రహ్మ ఉన్నారు, శివుడు ఉన్నారు, చివరికి లక్ష్మీదేవి కూడా ఉన్నారు, కానీ వాళ్ళు భయపడినట్టు యాక్షన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిజంగా భయపడట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ నీకు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులకి ఇలాంటి భయం ఏమీ ఉండదు, అద్భుత రసాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని తీసుకున్నారు, ఆ రూపాన్ని ఆస్వాదించుతున్నారు. అంటే ఒక్కొక్క రసం ఆస్వాదించటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం అద్భుత రసంలో ఉన్నారు, ఆ అద్భుత రసాన్ని అనుభవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని కోల్పోవడం ఇష్టం లేదు, అందుకనే వాళ్ళు భయపడినట్లు ఉన్నారు. సో ఇది లీల. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి మనము ప్రేమించేటువంటి వ్యక్తి, మనం గౌరవించేటువంటి వ్యక్తి, మనకి తెలియకుండా ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి దగ్గరికి మనం చనువుగా వెళ్తాం, ఆ వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడతాం. ఎందుకంటే మనకి బాగా తెలుసు కాబట్టి, మనకి మన 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 మనం ప్రేమించేటువంటి వ్యక్తి కాబట్టి, మనం ఇష్టపడేటువంటి వ్యక్తి కాబట్టి. సో ఆయన ఎలాంటి దొంగతనాలు చేసినా, ఎలాంటి హత్యలు చేసినటువంటి వ్యక్తి అయినా సరే, ఆయన దగ్గరికి ప్రేమగానే వెళ్ళి మాట్లాడతాం. అలానే ప్రహ్లాదుడికి భగవంతుడితోటి భక్తి ఉంది, ప్రేమ ఉంది. ఆయనలో కొంచెం కూడా భౌతికత్వం లేదు, ఆయన అనుక్షణం భగవంతుడి యొక్క నామస్మరణే చేస్తున్నారు. అలాంటి ప్రహ్లాదుడు మరి నరసింహ భగవానుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయపడతారు? భయపడరు. ఆయన రూపం ఎంత భయంకరంగా ఉన్నా కానీ ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రం భయపడలేదు, చక్కగా వెళ్ళి ఆయనతోటి మాట్లాడుతున్నారు, ఆయనతోటి ప్రార్థన చేయడానికి కూర్చున్నారు. ఓకే, సో సో భౌతికంగా బంధింపబడినటువంటి వ్యక్తులు జన్మ మృత్యు జరా వ్యాధులతోటి, లేదు అంటే జన్మ మృత్యు జరావ్యాధులు అని అంటే మనం ఒక జన్మ తీసుకుంటున్నాం, ఇంకొక జన్మ తీసుకుంటున్నాం, ఇంకొక జన్మ తీసుకుంటున్నాం, ప్రతి జన్మలోనూ అనేక దుఃఖాలనే అనుభవిస్తుంది. సో ఇలాంటి కష్టాలన్నీ కూడా ఓన్లీ భౌతిక లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, అది కూడా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటాయి. ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారో, ఎవరైతే నీ భక్తిలో ఉంటారో, ఎవరైతే నీకు సేవ చేస్తారో, వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఏమీ ఉండవు అని ఆయన ప్రార్థనలో మొదటగా తెలియజేస్తున్నటువంటి విషయం. తర్వాత నేను నిన్ను కీర్తిస్తాను, కానీ ఎలా కీర్తిస్తాను? నేను నిన్ను కీర్తించటం, నేను నిన్ను బ్రహ్మదేవుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఏదైతే చెప్పారో వాళ్ళ ఉపదేశాలకి అనుగుణంగా నేను నిన్ను కీర్తిస్తాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. కీర్తించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. సో కీర్తించడం అంటే మనం మన మనం ఈ విషయాన్ని మనం నిన్న కూడా క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఏ పాట పడితే ఆ పాట ఎవరైనా సరే పాడారు భగవంతుడు పాటే అని కీర్తించకూడదు. కీర్తించాలి అని అంటే మనము పరంపరలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి పరంపరలో ఉన్నటువంటి ఒక ఆచార్యులు చెప్పినటువంటి కీర్తనలను మాత్రమే మనం కీర్తనగా చేయాలి. అలా చేస్తేనే అది ప్రామాణికమైనటువంటి కీర్తన. అలాంటి కీర్తనకి భగవంతుడు స్పందిస్తారు, అలాంటి కీర్తనకి భగవంతుడు ప్రసన్నమవుతారు. అందుకనే ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా నేను కీర్తిస్తాను, కానీ బ్రహ్మదేవుడు లేదు అంటే ఆయన తరువాత పరంపరలో ఉన్నటువంటి ఆచార్యుల యొక్క బోధనలకి అనుగుణంగా నేను నిన్ను కీర్తిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, సో అంతవరకు చూసాము. తర్వాత ఈరోజు 19వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, ఎవరు చదువుతారు మాతాజీ? కళావతి మాత చదువుతారా? 19వ శ్లోకం. బాలస్య నేహ శరణం పితరో నృసింహ. బాలస్య నేహ శరణం పితరో నృసింహ. నాతస్య చాఘదం ఉధన్వతి మజ్జతో నౌ. నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః. తత్తస్య తత్ప్రతి విధిర్య ఇహంజశేష్టా. తపస్య తత్ప్రతి విధిర్య ఇహంజశేష్టా. తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానాం.
విభో తనుభృతాం తదుపేక్షితానాం. ఓ నృసింహదేవా, స్వామి దేహాత్మ బుద్ధి కలవారైనందున నీచే నిర్లక్ష్యపరుపడిన దేహదారులు తమ బాగు కొరకు ఏదీను చేసుకునగలరు? వారు చేపట్టే ఉపాయములు తాత్కాలికముగా లాభదాయకములే అయినను నిక్కముగా అశాశ్వతములై ఉన్నవి. ఉదాహరణకు, తల్లిదండ్రులు తమ సంతానమును రక్షించుకునజాలరు. వైద్యుడు ఔషధమును రోగికి ఉపశమనము నివ్వజాలవు. సముద్రమునందు నౌక మునిగిపోవాన్ని రక్షింపజాలదు. ఓకే. సో భాషించండి. ఇంకొకటి, ప్రహ్లాదుడు చేస్తున్న ప్రార్థనలో భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నారు. ఎవరైతే నీ రక్షణలో ఉంటారో వాళ్ళు మాత్రమే నిజంగా రక్షింపబడతారు. నీ రక్షణలో లేకుండా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎవరు భగవంతుడి రక్షణలో లేనటువంటి వాళ్ళు అని అంటే అభక్తులు. ఈ అభక్తులు అంటే భౌతికమైనటువంటి వాదనలతోటి భౌతికంగా జీవించేటువంటి వాళ్ళు, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు రక్షణ కల్పించుకుంటుంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి రక్షణ ఇస్తుంటారు. ఇలా అనేక రకాలుగా వాళ్ళని రక్షించుకోవడం, వాళ్ళ కుటుంబాన్ని రక్షించడం అనేటువంటి ప్రయత్నాలు చాలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ రక్షణ చేయాలని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేదు, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు రక్షించుకోలేరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక చూడండి, ఉదాహరణకి ఎలా చెప్తున్నారు, తల్లిదండ్రులు సంతానాన్ని రక్షించుకునజాలరు. అది సాధ్యమే కాదు. రక్షించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ తల్లిదండ్రులు సంతానాన్ని రక్షించలేరు. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్లే మరణిస్తారు. తర్వాత, వైద్యుడు ఔషధము రోగికి ఉపశమనము ఇవ్వజాలదు. ఒకవేళ వైద్యుడు మందులతోటి ప్రాణం పోకుండా కాపాడగలిగితే మరి ఎందుకు హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్లు కూడా మరణిస్తున్నారు? ఎందుకు మందులు తీసుకొని ఇంటికి వచ్చి మందులు వాడుతున్నటువంటి పేషెంట్లు కూడా మరణిస్తున్నారు? అంటే ఉపశమనం అనేటువంటిది ఏదో తాత్కాలికంగా ఉంటుంది తప్ప మరణాన్ని ఆపే విధంగా ఉండదు. సో మరణాన్ని ఆపడం అనేటువంటిది వైద్యుల వల్ల కూడా కాదు. కాబట్టి ఈ రెండు ఉదాహరణలు ఈయన తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఒకవేళ సముద్రంలో సునామీ వచ్చింది అనుకోండి, మనము నీళ్లలో తేలడానికి మనము పడవను ఉపయోగించినా కానీ ఒకవేళ పడవే మునిగిపోతుంటే, లేదు అంటే సముద్రంలో సునామీ వస్తుంటే, అలాంటప్పుడు ఏ పడవ ఏమీ కాపాడలేదు. నీళ్ళలో మునిగిపోయే వ్యక్తిని పడవలు కాపాడలేదు. పడవలో కూర్చుంటే పడవ నిన్ను మునక్కుండగా చేస్తుందేమో, కానీ నీళ్ళలో మునిగిపోయే వ్యక్తిని పడవ కూడా ఏమీ కాపాడలేదు. ఈ విధంగా మన రక్షణ కోసం మనం చేసుకునేటువంటి ఏర్పాట్లన్నీ కూడా అర్థవంతమైనవి కావు, భౌతిక స్థాయిలో ఉన్నటువంటివి. కానీ ఆ రక్షణని మనము శాశ్వతమైనటువంటి రక్షణ అని అనుకుంటున్నాం. కాబట్టి నిజంగా నువ్వు రక్షణ పొందాలి అని అంటే మనం భగవంతుడి యొక్క ఆశ్రయంలోకి రావాలి. ప్రహ్లాదుడు వచ్చినట్లు ఎప్పుడైతే భగవంతుడి ఆశ్రయంలోకి వస్తామో అప్పుడు మనకి పూర్తి రక్షణ అనేటువంటిది ఉంటుంది. తిరిగి భౌతిక శరీరం రాకుండగా, జన్మ మృత్యు జరా వ్యాధుల్లోకి రాకుండగా భగవంతుడి ద్వారా రక్షింపబడే విధంగా మనము మనల్ని భగవంతుడే కాపాడు. చదువు మాతాజీ. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాదులు వారికి ఇచ్చాయి. తల్లిదండ్రుల రక్షణ ద్వారా నానా విధములకు వ్యాధులకు ఔషధముల ద్వారా జలమునందు వాయువునందు ధరణి పైన రక్షణోపాయముల ద్వారా భౌతిక జగత్తునందు పలు కష్టములకు సదా ఉపశమనము యత్నము జరుగుచున్నప్పటికీ అవేవియును నిశ్చయమైన రక్షణము నిచ్చునవి కావు. అవి తాత్కాలికమగు లాభమును చేకూర్చవచ్చునేమో కాని శాశ్వత లాభము ఇవ్వజాలవు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ పిల్లలను అటాత్మరణము నుండి రోగము నుండి ఇతరుల దుఃఖముల నుండి రక్షణము కలగకపోవచ్చును. తల్లిదండ్రులతో పాటు ఎవరినో ఆ పిల్లవానికి సహాయపడజాలక పోవచ్చును. చిట్టు చివరకు భగవంతుడే ఆశ్రమై ఉన్నాడు. భగవంతుని ఆశ్రయించిన వాడు తప్పక రక్షింపబడును. ఇది సునిశ్చితమై ఉన్నది. ఈ విషయమునే భగవద్గీత 9.31 నందు శ్రీకృష్ణ భగవానుడు కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, ఓ కౌంతేయ నా భక్తుడై ఎన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపము అని పలికెను. కనుక భగవత్కరుణ చే రక్షింపబడనిదే ఏ ఉపాయమైనను ప్రభావశీలముగా పనిచేయజాలదు. ఈ కారణం వలన ప్రతి ఒక్కరూ భగవాను నిహేతకమగు కరుణ పైననే పూర్తిగా ఆధారపడవలసి ఉన్నది. నియమిత కర్తవ్యముగా మనిషి ఏవో ఇతర ఉపాయములను తప్పక చేపట్టవలసి ఉన్నప్పటికీ
భగవంతునిచే నిర్లక్ష్యపరపబడిన వాణ్ణి ఎవ్వరూ రక్షింపజాలరు. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ప్రకృతి దాడికి ప్రతీకారము చేయుటకే యత్నించుచున్నను. చివరకు దానిచే పూర్తిగా నియంత్రింపబడువాడే అయ్యున్నాడు. అందువలన నామమాత్ర తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు ప్రకృతి దాడిని అధిగమించుటకు యత్నించుచున్నను. ఆ కార్యములు సాధింపజాలకున్నారు. ఈ భౌతిక జగత్తులోని నిజమైన కష్టములు జన్మ మృత్యు జరా వ్యాధులే, అనగా పుట్టుక చావు ముదలితనము రోగము అని భగవద్గీత 13.9 యందు శ్రీకృష్ణుడు పలికి ఉండెను. ప్రకృతిచే విధింపబడిన ఈ క్లేశములు జయించుటలో ప్రపంచ చరిత్రమునందు ఎవ్వడును జయప్రదుడు కాలేదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతి ఎంతట ప్రబలమైనదనగా దాని కఠోరముగు నియమములను ఎవ్వడను అతిక్రమింపజాలడు. కనుక నామమాత్ర శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ధార్మికులు, రాజనీతిజ్ఞులు ప్రజలకు తామెట్టి సౌకర్యములను కల్పింపజాలమని నిర్ణయించుకొనవలసి ఉన్నది. వారు జనులయందు విస్తృతమగు ప్రచారము కావించి వారిని కృష్ణభావ స్థితికి ఉద్ధరించవలెను. ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారము కావించుటకు మేము కావించుచున్నట్టి వినమ్రమగు యత్నమే సుఖశాంతులు కలిగిన జీవితమును ఒసగుటకు ఏకైక ఉపాయము. భగవత్కరుణ లేకుండా అనగా త్వదుపేక్షితానము మనము ఏనాడును సుఖవంతులము కాజాలము. పరమజనకుని అప్రసన్నుని కావించి ఈ భౌతిక జగత్తులో అనగా ఉన్నత లోకమే గాని అధోలోకమే గాని ఏనాడును సుఖమును పడేయజాలము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రకటించేశారు, నా భక్తులు ఎన్నడూ నశించరు అని. అందుకు భగవంతుని రక్షణగా ఉంటారు అనేటువంటి విషయం. సో దీని అర్థం భౌతిక భావనలు అని కాదు. సో ఎప్పటికీ జన్మ మృత్యు జరా వ్యాధి రానటువంటి స్థితికి భక్తుడు వెళ్తాడు. అలాంటి భక్తుడికి అలాంటి భక్తులకి రక్షణ అనేటువంటిది భగవంతుడే ఇస్తారు. కాబట్టి పుట్టుక, చావు, ముసలితనము, రోగము అనేటువంటి వాటి నుంచి నిజమైనటువంటి కష్టాలు ఇవి. ఈ నిజమైనటువంటి కష్టాల నుంచి బయటపడేసేటువంటి మార్గమే భగవంతుడికి శరణు పొందటం, భగవంతుడికి ధ్యానం, భగవంతుడి ధ్యానం చేయడం, భగవంతుని కీర్తించడం. సో అయితే మరి భగవంతుడి రక్షణ ఇలా ఉంటుంది. సో ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో వాళ్ళు కూడా నాకు నా ప్రసన్నతకి కారణమవుతారు అని చెప్పారు. అలాంటి వాళ్ళు కూడా సుఖశాంతులు కలిగినటువంటి జీవితమునకు ఏకైక ఉపాయము ఏమిటి అని అంటే మనం కృష్ణభక్తి చేయడం, మళ్ళీ కృష్ణభక్తిని ప్రచారం చేయడం. సో భగవంతుడి యొక్క కరుణ లేకుండా మనము సుఖంగా ఉండలేము. కాబట్టి భగవంతుడు లేనటువంటి జీవితం సుఖంగా ఉంటుంది అని, భగవంతుడి సంబంధించినటువంటి సేవలు లేకుండగానే నేను రోజంతా హ్యాపీగా ఉన్నాను, సుఖంగా ఉన్నాను అనుకుంటే మాత్రం అది మిథ్య. ఎవరికైతే భగవంతుడు అప్రసన్నం చేస్తారు, భగవంతుని ప్రసన్నను చేయరు, భగవంతుని ప్రసన్నను చేయకుండా భౌతికమైనటువంటి సుఖాలను కోరుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళ సుఖం అనేటువంటిది నిజమైనటువంటి సుఖం కాదు, అది ఎప్పటికీ సాధ్యం కాదు అలాంటి సుఖము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు గారు. నెక్స్ట్ 20, హనుమాన్ ప్రభుజీ, హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోన. యస్మిన్ యతో యర్హి హేన చ యస్య యస్మా యస్మై యతాయ ధృత యస్త్వ పరః పరో వా యస్మై యదా యదుత యస్త్వ పరః పరో వా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదఖిలం భవతః స్వరూపం సంశోధితస్తదఖిలం భవతః స్వరూపం. భావం దేవా, ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరూ సత్వ రజస్తమో గుణ ప్రభావితులే అయి ఉన్నారు. మహనీయుడకు బ్రహ్మ మొదలుకొని క్షీమ వరకు ప్రతి ఒక్కరూ ఆ గుణ ప్రభావంలోనే పనిచేయదు. కనుక ఎల్లరనూ నీ శక్తి చే ప్రభావితులైన వారే. ఏ కారణమున వారు పనిచేస్తున్నారో
ఎచ్చట పని చేయుచున్నారో, ఏ సమయమున పని చేయుచున్నారో, ఏ జీవిత లక్ష్యమును చరమమని భావించి పని చేయుచున్నారో, ఆ లక్ష్య సాధన విధానములన్నీను నీ స్వరూపమే. శక్తి శక్తిమంతుడు ఒకడే ఒకడే కనుక నిజమునకు అది ఎంతయు నీ స్వరూపమే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. సో మనం అందరం కూడా గుణాల ప్రభావంలో పనిచేస్తూ ఉన్నాం. ఈ గుణాల ప్రభావంలో ఉన్నటువంటి మనము భౌతికంగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన స్థాయిలోనే జరుగుతున్నాయి అని అనుకుంటాం. కొంతమందికి తెలివితేటలు ఉండొచ్చు, కొంతమందికి శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కొంతమందికి పలుకుబడి ఉండొచ్చు, కొంతమందికి ఇంకా పేరు ప్రతిష్టలు ఉండొచ్చు. ఇలా ఈ వీటన్నిటిని ఉపయోగించి వాళ్ళు వాళ్ళ జీవితంలో సాధించాలి అనుకున్నటువంటి గమ్యం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతున్నాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ప్రహ్లాదులు ఏమంటున్నారు అని అంటే, ఎవరికి ఏ శక్తి ఉన్నా అది నువ్విచ్చిన శక్తి. అంటే మనము శక్తిమానుడు భగవానుడు, మనము శక్తి స్వరూపం అంతే తప్ప మనము ఇండిపెండెంట్. భగవంతుడు లేకుండగానే మనకి జ్ఞానం వచ్చింది, భగవంతుడు మనకి ఇవ్వకుండగానే మనకి శక్తి వచ్చింది, భగవంతుడికి ఇవ్వకుండగానే మనకి సామర్థ్యం వచ్చింది అని అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి గుణాలన్నీ, మనకు ఉన్నటువంటి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ఇచ్చినవి. ఆయన శక్తిమానుడు, మనము శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, మనము శక్తి. శక్తిని ప్రదానం చేసే ఆయన, మన దగ్గర ఉన్నది శక్తి అలా అన్నాడు. సో కాబట్టి ఎక్కడ ఏ అద్భుతం జరిగినా కానీ ఆ అద్భుతం వెనకాల భగవంతుడే ఉన్నారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే చదువు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదుకి ఎవడైన తాను తల్లిదండ్రులచే ప్రభుత్వముచే ఏదేని స్థలము వలన లేదా ఇతర కారణము వలన రక్షింపబడుతున్నట్టు భావించడం దానికంతటికి భగవంతుని వివిధ శక్తులే కారణమై ఉన్నది. ఊర్ధ్వ మధ్య అధోలోకములలో ఏది జరిగినను అది ఎంతయు భగవానుని అధ్యక్షతలోనే ఆధీనములోనే జరుగుతుండును. కనుకనే కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహో సపత్తయే పపత్తయే అని చెప్పబడినది. భగవానుడు ఎల్లరి హృదయములలో పరమాత్మ రూపముల నిలిచిన వాడై వారి స్వభావమును అనుసరించి కర్మనునరించుటకు ప్రేరణము నసుకుచుండును. ఆ స్వభావములన్నీను కర్మ నొనరించువానికి శ్రీకృష్ణుడు వసగినట్టే సౌకర్యములు అవకాశములు మాత్రమే. కనుకనే భగవద్గీత మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ అని పలికినది. పరమాత్ముని ప్రేరణమునే ప్రతి ఒక్కడు పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కడు భిన్నమైనటువంటి జీవిత లక్ష్యము కలిగి ఉన్న కారణమునే భగవంతునిచే నిర్దేశింపబడినట్లుగా భిన్నముగా పని చేయుచుండును. కర్మలు ఏవైనప్పటికీ అవన్నీ నువ్వు భగవాను వివిధ స్వరూపములే అని ఎస్మిన్ ఎతో ఎర్హ్యేన చ ఎస్య యస్మాత్ అను పాద పద్యపాదము సూచించుచున్నది. అవన్నీను జీవునిచే సృష్టింపబడి భగవంతుని కవులచే పరిపూర్ణము కావింపబడుచుండును. అట్టి కర్మలన్నీయు తనకు అభిన్నమైనను ఆ దేవదేవుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రచ. సర్వధర్మములను విడనాని నన్ను ఒక్కననే శరణవేడు అని ఆదేశించను. శ్రీకృష్ణ భగవానుడు వయసు నాటి ఆదేశమును స్వీకరించినప్పుడే మనము నిజముగా సుఖభాగులము కాగలము. భౌతికేంద్రియములను అనుసరించి పనిచేసినంత వరకు మనము సంసారమున ఉన్నట్లే ఎగురు. కాని భగవంతుడు వసిన నిజమైన దివ్యాదేశమును అనుసరించి వర్తించినప్పుడు మన స్థితి ఆధ్యాత్మికమే ఎగురు. భక్తి కళాపములు అంటే భక్తి యోగం సాక్షాత్తుగా దేవదేవుని ఆధీనమునే నిలిచి ఈ విషయమున నారద పంచరాత్రము ఇట్లు పలుకుతున్నది. సర్వోపాధి వినుర్ముక్తం పరత్వేన నిర్మలం హృషికేన హృషికేశ సేవనం భక్తి రుచ్యతే. భౌతిక ఉపాధులను పరిత్యజించి
సాక్షాత్తుగా భగవంతుని ఆధీనంగానే పనిచేసినప్పుడు మనుషుని ఆధ్యాత్మిక జీవనము జాగృతం కాగలదు. ఈ విషయమే స్వరూపేణ అవస్థితి, స్వరూపమున నెలకొనుట అని వర్ణింపబడింది. ముక్తికి భవబంధ మోక్షణం నిజమైన వివరణము ఇది ఏ హరే కృష్ణ దండవత్. హరే కృష్ణ. సో ఏదైనా సరే భగవంతుడి యొక్క ఆధీనంలోనే జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా రుజువు అవుతుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞాపకము మరుపు అనేటువంటివి నామల్నే కలుగుతున్నాయి అనేటువంటి విషయం. కాబట్టి భగవంతుడి యొక్క పర్మిషన్ లేకుండగా ఎవ్వరికి ఏది లభించదు, ఎవ్వరు ఏది కోల్పోరు. భగవంతుడి యొక్క పర్మిషన్తోనే అన్నీ జరుగుతున్నాయి. భగవంతుడి యొక్క ఆదేశాన్ని స్వీకరిస్తేనే మనము నిజమైనటువంటి లాభాన్ని పొందుతాము. భగవంతుడి యొక్క ఆదేశం ఏమిటండి మనకి? భగవంతుడి యొక్క ఆదేశం కర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సో ఇక్కడ భగవంతుడు వదిలేయమంటున్నది తప్పుల్ని వదిలేయి, పాపాలను వదిలేయి అని చెప్పట్లేదు, ధర్మాలన్నింటినీ వదిలేయమంటున్నారు. అంటే భగవంతుడు ఇంతకు ముందు చెప్పినటువంటివన్నీ కూడా లేదు అంటే మనం చేస్తున్నవన్నిటివి కూడా ఆధ్యాత్మికంగా చేస్తున్నటువంటి కర్మలు, అంటే దేవీ దేవతల పూజలే కావచ్చు, లేకపోతే భక్తి అనుకుని చేస్తున్నటువంటి ఏవైతే కావచ్చు, ఇవన్నీ కూడా కొట్టేసేటువంటివి ఏం కావు, ఇవన్నీ కూడా ధర్మాలే. కానీ ఈ ధర్మాలన్నిటినీ వదిలిపెట్టి నన్ను శరణం వేడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కృష్ణుడు తన భగవద్గీతలో మిగిలింది ఏది వద్దు నేను ఉంటే చాలు అని అంటలేదు, మిగిలినవి కూడా మంచివే, మిగిలినవి కూడా ధర్మాలే, కాకపోతే వాటి ద్వారా నువ్వు సాధించేది చాలా స్లో, వాటి ద్వారా నువ్వు సాధించే దానికంటే ఉత్తమమైనటువంటి గమ్యాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటే నన్ను శరణ వేడు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దేన్ని కొట్టేయకుండానే, దేన్ని విమర్శించకుండానే, దేన్ని తప్పు అని చెప్పకుండానే వాటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అవి ధర్మాలే, వాటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అంటే నన్ను శరణ పొందటము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనము భక్తి యోగంలో ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, భగవంతుడికి శరణ పొందాలి, భగవంతుడికి సేవగా మన కర్మలన్నీ చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం భగవంతుడు చెప్పినట్లు వినవాళం అవుతాం. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు, కాబట్టి భగవంతుడు చెప్పినట్లు కనుక మనం చేస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని గెలిపిస్తారు. అలా లేదు అని అంటే మనం భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్తే మనం ఎందులోనూ గెలవలేము. దానివల్ల భగవంతుడు ఏ విధంగా అయితే రక్షణ ఇచ్చి భక్తుడిని గెలిపిస్తారో మనం ఇంతకుముందు చూసాం, దుర్యోధనుడి మీద పాండవుల్ని గెలిపించారు. సో ఆ విధంగా, సో భక్తులను గెలిపించడం కోసం భగవంతుడు సర్వదా రెడీగా ఉంటారు, అందుకనే ఆయన్ని అచ్యుతుడు అని అంటారు. ఓకే, నెక్స్ట్ 21వ శ్లోకం రమ్యమాతాజీ చదువుతారా? రమ్యమాతాజీ హరే కృష్ణ చదువుతారా? లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మాయా మనసృజతి కర్మమయం బలీయా, మాయా మనసృజతి కర్మమయం బలీయా, కాలేన చోధిత గుణానుమతేన పుంసః, కాలేన చోధిత గుణాను మతేన పుంసః, ఎందోమయం యదజయార్పిత షోడసారం, ఎందోమయం యదజార్పిత సో షోడయా సారం, సంసార చక్రం అజకో అతితరేత్ త్వధన్యః, సంసార చక్రం అజకో తితరేత్ త్వదస్యః. దేవ పరమాన్నిత్యుడా, రథానాంశ విస్తారముచే నీవు కాలచోదితమగు మాయ ద్వారా జీవుల సూక్ష్మ శరీరమును సృష్టించితివి. ఆ విధముగా మనస్సు కర్మకాండ వలనను 16 తత్వముల వలనను తీరెడి అనంతమగు కోరికలతో జీవుని బంధించినది. నీ పాదపద్మములను ఆశ్రయింపనిదే ఎవ్వడు ఆ బంధనము నుండి బయటపడగలడు?
భాష్యము. ఇందాకటి శ్లోకంలో భగవంతుని ఆశ్రయించాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాం. భగవంతుని ఆశ్రయించడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటో ఈ శ్లోకంలో తెలుస్తుంది. సో మనల్ని భౌతిక లోకంలో బంధించేటువంటివి ఏంటి అంటే, మనము కర్మకాండల వలన మనం బంధింపబడుతున్నాం, భౌతికమైనటువంటి 16 తత్వాలలో మనం బంధింపబడుతున్నాం. మనం అనుకుంటున్నాం కర్మకాండ చాలా గొప్పది అని. స్మార్థ బ్రాహ్మణులు జనరల్ గా కర్మకాండలోనే ఉంటారు, వీళ్ళు మనతోటి కూడా కర్మకాండ చేపిస్తారు. కర్మకాండ అంటే పాపమేం కాదు, పూజలు చేయటమే, వ్రతాలు చేయటం, యజ్ఞాలు చేయటం, తపస్సులు చేయటం, ఉపవాసాలు ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళు ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు ఇలా మంచి జరుగుతుంది ఇలా చెప్పడం, ఇలాంటివన్నీ మనతోటి చేయించి, పూజలు చేయించి, అన్ని చేయించి మనల్ని ఏం చేస్తున్నారు, మనల్ని భౌతిక విషయంలో బంధించేస్తున్నారు. కర్మకాండ చేస్తున్నాం, యాక్చువల్గా చూస్తే ప్రతి ఒక్కళ్ళు కర్మకాండలోనే ఉన్నారు. దానికి కారణం మనం నమ్మినటువంటి బ్రాహ్మణులు. ఆ బ్రాహ్మణులు మనల్ని కర్మకాండలో ఉంచుతున్నారు, ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంతవరకే ఉంది, వాళ్ళు ముక్తినిచ్చే విధంగా వాళ్ళ సలహాలు లేవు. అలా లేనప్పుడు మనం అలాంటి కర్మకాండల్ని వదిలేసేయాలి. కర్మకాండల వల్ల మనము భౌతిక జీవితంలో బంధింపబడుతున్నాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రహ్లాదులు అదే చెప్తున్నారు, కర్మకాండల వలన బంధింపబడుతున్నారు, ఈ భౌతిక తత్వాలలోనే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని ఎప్పటికీ వదిలిపెట్టలేరు, స్థూల శరీరాలను పొందుతూనే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి వ్యక్తులు నీ యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో అప్పుడు ఈ బంధాల నుంచి బయటపడతారు, లేదు అని అంటే కనుక బయటపడరు. అంటే మాయ నుంచి విడగొట్టేటువంటి వాడు, మాయ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి వాడు దేవాది దేవుడు. ఓకే, అందుకని ఇక్కడ నరసింహ భగవానుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రహ్లాదుడు క్లియర్గా చెప్తున్నారు, ఇలా మనము భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వలన మాత్రమే మనకి భవబంధ విముక్తి అనేటువంటిది లభిస్తుంది అని. ఓకే, చలండి మాతాజీ భాష్యం. భాష్యం, ప్రతి దానియందును భగవానుని హస్తం ఉన్నచో ఇక భవబంధము నుండి ముక్తిని బడసి ఆనందమయమగు ఆధ్యాత్మిక జీవనమును బడేయటనేది ప్రశ్న ఎందులకు తుదయించును? నిజమునకు కృష్ణుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఆ విషయమున సాక్షాత్తుగా కృష్ణుని నుండియే మనము భగవద్గీత అహం సర్వస్య ప్రభవః ద్వారా తెలుసుకొని ఉన్నాము. భౌతిక ఆధ్యాత్మిక జగత్తు యందలి కార్యములన్నీయును నిక్కముగా భగవదాజ్ఞ చేతనే భౌతిక ప్రకృతి ద్వారా వనగూడుచుండును. భగవద్గీత 9.10 యందే ద్రోపరచబడినట్లు మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, భగవంతుని నిర్దేశము లేనిదే ప్రకృతి ఏదియును చేయజాలదు, అది ఎన్నడును స్వతంత్రముగా వర్తించలేదు. ఆదిలో జీవుడు ప్రకృతిని భోగింపగోరి యున్నందున అతనికి సమస్తావకాశము నొసగుటకే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించి మనస్సు ద్వారా నానా రకములగు ఆలోచనలను యోచనలను కావించుటకు అనుమతించినాడు. జీవునకు భగవానుడు వసగినట్టి ఆ సౌకర్యములే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, పంచభూతములనడి 16 తత్వములు, జన్మ మృత్యు చక్రమును సృష్టించినది కూడా భగవానుడే. కాని మాయామోహితుడకు జీవుని మోక్షము వైపునకు నడుపుటకు మనుజుని పురోగతిని అనుసరించి వేదములలో నానా రకములకు నిర్దేశములు ఛందోమయం వసగబడినవి. ఎవడేని ఉన్నత లోకములను చేరగోరినచో అట్టి వేద నిర్దేశములను అనుసరించవచ్చును. దీనిని గూర్చి భగవానుడు భగవద్గీత 9.25 యందు ఇట్లు పలికెను. యాంతి దేవవ్రత దేవాన్పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం, దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వానియందే జన్మింతురు, కాని నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. వేదముల యొక్క నిజమైన ప్రయోజనము జీవుని భగవద్ధామునకు మళ్లించుటయే, కాని
అతడు జీవిత నిజ లక్ష్యము నెరుగక కొన్నిమార్లు ఇట్లు కొన్నిమార్లు అటు పోవుచుండును. ఒకప్పుడు ఇది ఇంకొకప్పుడు అది చేయుచుండును. ఈ ప్రకారం అతడు బ్రహ్మాండమంతటను పరిభ్రమించుచు నానా జీవజాతులలో బందీ అయి వివిధ కర్మలలో నెలకొని తత్కర్మఫలమును అనుభవించుచుండును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు తెలిపిరి, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ పాయ భక్తి లతా బీజ. శ్రీ చైతన్య చరిత్రామృతము మధ్యలీలని. మాయచే చిక్కబడిన పతిత బద్ధ జీవుడు బ్రహ్మాండమంతయు పరిభ్రమించుచుండును, కాని భాగ్యవశమున అతడు భగవంతుని ప్రతినిధియగు ప్రామాణికుడగు గురుదేవుని కలిసి కొనినచో భక్తియోగ బీజము పొందగలడు. ఆ ప్రకారము అతడు గురువును ఆశ్రయించినచో భక్తిలతా బీజమును బడయగలడు. పిమ్మట అతడు శ్రద్ధతో కృష్ణ భక్తిని కొనసాగించినచో ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు. చరమ సారాంశమేమనగా, మనుజుడు తప్పక భక్తి యోగమును ఆశ్రయించవలసి ఉండును. అంతటా అతడు క్రమముగా మోక్షమును బడయగలడు. సంసారము నుండి మోక్షమును బడయుటకు అన్యోపాయము లేనేలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. సో మాయ నుంచి మనల్ని రక్షించాలి అని అంటే మాయనే కంట్రోల్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే మాయ నుంచి మనల్ని రక్షించడం అనేటువంటి సాధ్యమవుతుంది. కాబట్టి మాయని కంట్రోల్, మాయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచర. సో నా అధ్యక్షతలోనే ఈ ప్రకృతి పనిచేస్తుంది. ఈ ప్రకృతి చరాచర జగత్తులని ఏ విధంగా సృష్టిస్తుంది అంటే అది కూడా నా అధ్యక్షతలోనే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతకు తెలియజేశారు. అంటే ఈ ప్రకృతిని నియమించేటువంటి నియంత్రించేటువంటి వాడి వాడిని కనుక మనం ఆశ్రయం తీసుకుంటే అప్పుడు ఈ ప్రకృతి యొక్క ప్రభావం మన మీద ఉండదు, ఈ గుణాల యొక్క ప్రభావం మన మీద ఉండదు, ఈ మాయ యొక్క ప్రభావం మన మీద ఉండదు. అందుకనే భగవంతుడు ఈ యొక్క వేదాలను ఇచ్చిన శాస్త్రాలను ఇచ్చిన ఎందుకు ఇచ్చారు అంటే మనల్ందరిలో భక్తి అనేటువంటి బీజాన్ని వేసి మనల్ందరినీ కూడా ఆధ్యాత్మిక జగత్తు వైపుకి తీసుకెళ్ళడం కోసం. అయితే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి మనకి భౌతికమైనటువంటి కోరికలు స్టార్ట్ అయ్యాయి. నేను కూడా అనుభవించాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి భగవంతుడిలాగా అనేటువంటి భావన మనలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మన కోరికను తీర్చడం కోసం భగవంతుడు ఈ భౌతిక సృష్టినే సృష్టించేశారు, ఈ భౌతిక విశ్వాన్నే సృష్టించేశారు. ఈ భౌతిక విశ్వంలో అన్ని రకాల ప్రకృతి గుణాలు, తర్వాత ఆ జీవుడికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, ఆ మనస్సు, ఇవన్నీ ఇచ్చేశారు. ఈ మనసు ద్వారా నువ్వు నీ కోరికలన్నీ తీర్చుకో, మనసు ద్వారా ఆనందాన్ని పొందు, మనసు ద్వారా అన్ని రకాల భావాలని వ్యక్తం చేసుకో అని చెప్పేసి మనసుని ఇచ్చేశారు. ఈ భౌతిక తత్వాలను ఇచ్చేశారు, భౌతిక విశ్వాన్ని ఇచ్చేశారు. వీటన్నిటి ద్వారా మన కోరికను మనం నెరవేర్చుకోవడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి భగవంతుడు. మరి ఎందుకు అట్లా ప్రవర్తిస్తావు అందరికీ ఇప్పుడు అసలుకి? ఓకే, సో ఎప్పుడైతే భగవంతుడు ఇలా ఈ ఏర్పాట్లన్నీ చేశారో ఆ ఏర్పాట్లన్నిటినీ ఉపయోగించుకొని మనం మళ్ళీ తిరిగి భగవంతుడి వైపు చూడగలగాలి. అందుకు మనకి భగవంతుడు శాస్త్రాలను ఇచ్చారు, వేదాలను ఇచ్చారు. వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనం అందరం కూడా భగవంతుడి వైపు తిరిగి చూసి భగవద్ధామానికి వెళ్ళడం కోసం ఉపయోగించుకోవాలి. కానీ వేదాలలో కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో కర్మకాండకి ఆకర్షితులం అయిపోవడం వల్ల మనము పూర్తి సారాన్ని, వేదాల యొక్క పూర్తి సారాన్ని తెలుసుకోలేకపోతుంది. ఇది మనకి అందుకని భగవంతుడు ఈ వేదాలలో ఇవ్వబడినటువంటి కర్మకాండ సెక్షన్కి మాత్రమే మనం ఇరుక్కుపోతున్నాము. అందుకని భగవంతుడు మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, యాంతి దేవవ్రత, యాంతి దేవవ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మాధ్వాజినోమపి. ఎప్పుడైతే మనము ఎవరిని పూజిస్తామో వాళ్ళ యొక్క లోకానికే వెళ్తాం. ఏ విధంగా మన భావం ఉంటుందో అలాంటి భావానికి సంబంధించినటువంటి జన్మనే మనం పూజిస్తాం. అదే మనం కృష్ణుడు కనుక పూజించినట్లయితే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం, కృష్ణుడితో నివసిస్తాం. సో ఈ విషయాన్ని మనకి చెప్పారు. అంటే మనకి దేవీ దేవతలను ఇచ్చారు, మనకి ప్రకృతిని ఇచ్చారు, మనకి ఇవన్నీ ఇచ్చారు. వీటి ద్వారా మనం భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి, అది ముఖ్య ఉద్దేశం. అంతేకాని ఈ ఎవరైతే దేవీ దేవతలు మనకు కనిపిస్తే మనకి ప్రభావం చూపిస్తున్నారో
ఎవరి ద్వారా అయితే మనం అన్ని రకాల భౌతికమైనటువంటి సుఖాలను పొందుతున్నామో వీళ్ళే నిజమైనటువంటి లక్ష్యము అని అనుకొని మనము వాళ్ళ కోసమే మనం చేస్తూ ఉన్నట్లయితే కనుక మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి అకుంఠితమైనటువంటి భక్తి భగవంతుడి కోసం చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఈ భౌతికమైనటువంటి విషయంలో బంధింపబడడం అనేటువంటి సాధ్యం కాదు. మిగిలిన దేవీ దేవతలైనా, మిగిలిన ప్రకృతి అయినా, మిగిలిన ఏదైనా సరే భగవంతుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. ఇది మనకి గురువు కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. మనకి చైతన్య చరితామృతం చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, బ్రహ్మాండ భ్రమితే కూన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. అలా లేకపోతే మనం ఏం చేస్తాం, ఈ బ్రహ్మాండం మొత్తం తిరుగుతూనే ఉంటాం. ఒక్కొక్క శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరాన్ని తీసుకుని బ్రహ్మాండం మొత్తం తిరుగుతూనే ఉంటాం. ఎంత బ్రహ్మాండం మొత్తం తిరిగినా కానీ మీకు గురువు యొక్క కృప, కృష్ణుని యొక్క కృప లేకపోతే మీలో భక్తి అనేటువంటి బీజం పడదు, భక్తి లత అనేటువంటిది రాదు. ఎప్పుడైతే భక్తి లత వస్తుందో ఇప్పుడు మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి దారిలో మార్గంలో ఉంటాము. ఇక బ్రహ్మాండం మొత్తం తిరగాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితికి మనము చేరుకుంటాం. కాబట్టి గురుకృష్ణ కృప పొందడము అనేటువంటిది మన యొక్క లక్ష్యమై ఉండాలి. ఎప్పుడైతే ఆ కృపను పొందుతామో అప్పుడు మన గమ్యం అనేటువంటిది సరి అయినటువంటి గమ్యం, తిరిగి మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి గమ్యం. ఓకే, లేదు అంటే కనుక మాయతోటి బంధింపబడి బ్రహ్మాండం మొత్తం తిరుగుతూనే ఉంటాం. ఓకే, నెక్స్ట్ చదువుతారు మాతాజీ, ఉషశ్రీ మాత చదువుతారా, రమ్య మాతాజీ, కళావతి మాతాజీ చదవండి, ఉషశ్రీ మాత చదువుతారా. హరి కృష్ణ ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు, ఊర్లో ఉన్నాను, బయట నా దగ్గర బుక్ లేదు. ఓకే ఓకే, కళావతి మాత సత్వం హి నిత్యా విజితాత్మ గుణ స్వధామ్నా. సత్వం హి నిత్య విజితాత్మ గుణ స్వధామ్నా. కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి. కాలో వశీకృత విసృజ్య విసర్గ శక్తి. చక్రే విసృష్టం అజయేశ్వర షోడశారే. చక్రే విసృష్టం అజయేశ్వర షోడశారే. నిష్పీఠ్యమానం ఉపకర్ష విభో ప్రపన్నం. నిష్పీఠ్యమానముపకర్ష విభో ప్రపన్నం. హరే కృష్ణ ప్రభు. భావ దేవా, విభో పదునారు తత్వములను కూడిన ఈ భౌతిక జగత్తును సృష్టించినను వాటి భౌతిక లక్షణములకు నీవు పరుడుపై ఉన్నావు, అనగా అవి నీ ఆధీనమునందే ఉన్నవి. నీవెన్నడూ వానిచే జయింపబడవు, కనుక నీవే సర్వస్వరూపుడవు. ఓ పరమేశ్వర, నిన్నెవ్వరూ జయింపజాల, కాని నేను మాత్రము కాలచక్రముచే నలిగి విప్పి ఎగుచున్నాను, కనుక నిన్నే నేను పూర్తిగా ఆశ్రయించదను. కరుణతో ఇప్పుడు నీ పాత పద్మాశ్రయముల చేర్చుకునుము. భౌతిక తత్వాలు, భౌతిక తత్వాలు, ప్రకృతి, భౌతిక లక్షణాలు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చేసాయి. భగవంతుడే ఈ యొక్క ప్రకృతిని నియమిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఈ ప్రకృతి యొక్క ప్రభావం అనేటువంటిది నియమించేటువంటి వాడి మీద ఉండదు, యజమాని మీద ఆ సేవకుడి యొక్క ప్రభావం ఉండదు. సేవకుడి మీద యజమాని ప్రభావం ఉంటుంది, కానీ యజమాని మీద సేవకుడి యొక్క ప్రభావం అనేటువంటిది ఉండదు. కాబట్టి నువ్వు పరమేశ్వరుడివి, నీ ఆధీనంలో ఉంది. కాబట్టి నీ పాద పద్మాలను ఆశ్రయిస్తున్నాను, నేను నీలా కాదు, నేను ఈ భౌతిక విషయంలో బంధింపబడ్డాను, నేను ఈ కాలచక్రంలో నలిగి పిప్పి అయిపోతున్నాను. కాబట్టి నన్ను ఈ యొక్క భౌతిక
కష్టాల నుంచి పూర్తిగా నన్ను నేను తప్పించుకోవాలి అని అంటే నేను నిన్ను ఆశ్రయిస్తాను, నీ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్న వాటన్నిటి యొక్క ప్రభావం నా నుంచి నువ్వు మాత్రమే తీసేయగలవు అని ప్రహ్లాదులు కోరుకుంటున్నారు. చదువు. హరే కృష్ణ ప్రభుజీ భాష్యం. శ్రీల ప్రభుపాద్, భౌతిక దుఃఖ చక్రము కూడా భగవంతుని సృష్టి, కానీ అతడు భౌతిక శక్తి ఆధీనమున లేవు, పైగా ప్రకృతికి అతడే నియామకుడు, కానీ జీవులమైన మనము మాత్రం ప్రకృతి ఆధీనములో ఉన్నాం. జీవుడు తన స్వరూపం జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస త్యజించినప్పుడు భగవానుడు ఈ ప్రకృతిని భక్త జీవునిపై దాని ప్రభావమును సృష్టించు, కనుక అతడే పరమ పురుషుడు. కేవలము అతడే ప్రకృతి తాకిడి నుండి భక్త జీవుని ఉద్ధరించగలడు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, మాయ నిరంతరము భక్త జీవులకు త్రివిధ తాపములను కలుగజేయుచుండు. కనుకనే ప్రహ్లాదుడు గడిచిన శ్లోకమున నీవు తప్ప నన్నెవరను రక్షింపజాలరు అని నృసింహదేవుని ప్రార్థించి ఉండెను. తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లవాని జన్మ మృత్యువుల తాకిడి నుండి రక్షింపజాలరని, ఔషధము వైద్యుడు రోగిని మరణము నుండి కాపాడచాలరని, నీటిలో మునుగుతున్న వాణిని నౌక లేదా అటువంటిదే మరొక సాధనము రక్షింపలేదని కూడా ప్రహ్లాదుడు వివరించి ఉన్నాడు. ఎలయనగా సమస్తము భగవంతుని చేతనే నియంత్రింపబడుచున్నది, కనుక పీడిత జనవాళి శ్రీకృష్ణునే శరణదొచ్చవలెను. స్వయముగా దేవదేవుడే దానిని భగవద్గీత 18.66 ఎందలి శరమోపదేశముగా పలికి ఉండదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాతృచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే చరణవేడు, నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తిని గావించు, భయము నొందకు. జనులెల్లరూ ఈ ఉపదేశ మరణ లాభమును బడసి కాలచక్రము భూత భవిష్యత్ వర్తమానములని చక్రము క్రింద నగి పోవడం అనేది ప్రమాదం నుండి శ్రీకృష్ణ భగవాను రక్షణమును బడయవచ్చు. ఇచ్చట నిస్పీడ్యమానం నలిగి అను పదము మిగుల ప్రధానమైనది. భౌతిక పరిస్థితి ఎందు ప్రతి జీవుడు నిజముగా మాటి మాటికి నలిగి పిప్పి ఎగుచున్నాడు. అట్టి పరిస్థితి నుండి రక్షణను బడేటకు ప్రతి ఒక్కడు దేవదేవుని ఆశ్రయించవలను. అంతటా అతడు సుఖవంతుడు కాగలడు. దేవదేవుడు శ్రీకృష్ణునికి పూర్తిగా శరణొచ్చలదే ఎవడను నలిగి పిప్పిగా మారుట నుండి కాపాడబడడు, కనుక ప్రపన్నం అను పదము కూడా ప్రధానమైనది. ప్రభుత్వము నేరస్తుని ఖైదీ చేసి శిక్షించుచుండు, కాని తనకు ఇష్టమైన ఆ ప్రభుత్వమే అతని చెరసాల నుండి విడుదల చేయగలదు. అదే విధముగా ప్రస్తుతం ఉన్నట్టు దుఃఖకర పరిస్థితి మనకు భగవాను చేతనే వసకబడినదని, ఆ దుఃఖం నుండి బయటపడ కోరుదుమేని దేవదేవుని అర్థించవలసి ఉన్నదని మనము నిస్సంశయముగా తెలుసుకునవలసి ఉన్నది. ఆ విధముగా మనుషుడు ఈ భౌతిక పరిస్థితి నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభు దండవత్. సో ఈ భౌతిక చక్రాన్ని సృష్టించింది భగవంతుడే, కానీ మనము ఈ భౌతిక సృష్టిలోంచి భౌతిక చక్రంలోంచి బయటికి రావడానికి ఉన్నటువంటి మార్గాలు చూపించిన భగవంతుడే. కాకపోతే మనము మన యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేక మనం ఈ భౌతిక చక్రంలో చిక్కుపడిపోయి ఉన్నాము. మన స్వరూపం ఏమిటి అని అంటే మనం ఈ శరీరం కాదు మన స్వరూపం అంటే, లేదంటే మన స్వరూపం అంటే ఈ శరీరానికి సేవ చేయడం లేదా ఈ శరీరానికి సంబంధించినటువంటి వాటికి సేవలు చేయడం కాదు మన నిజమైనటువంటి స్వరూపం అంటే. మన నిజమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే ఈ శరీరానికి పరంగా ఉన్నటువంటి ఆత్మ భగవంతుడి యొక్క నిత్య సేవకుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం. ఇది జీవేర స్వరూపహయ కృష్ణ సేవ కృష్ణేర నిత్య దాస.
ఎప్పుడైతే మనము కృష్ణుడికి నిత్య దాసులము అని తెలుసుకోగలుగుతామో అప్పుడు మనం మన యొక్క నిజమైనటువంటి స్థితిని మనము తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతాము. అప్పుడు మనము భగవంతుడికి శరణొచ్చి భగవంతుడికి సేవకులుగా మారిపోతాం. అదే మనకి కృష్ణుడు కూడా మనకి తెలియజేసినటువంటి విషయం, నాకు శరణు పొందు, సర్వధర్మాలని వదిలేసి నాకు శరణు పొందు అనేటువంటి విషయం అందుకే మనకి కృష్ణుడు చెప్తున్నారు. కాబట్టి ఇలా ఎన్నిసార్లు మనం తిరిగి తిరిగి భౌతిక విషయంలోకి వచ్చినా కానీ మనం ఇలానే పీల్చి పీల్చి పిప్పి చేసినటువంటి పిప్పి ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పిప్పిలాగానే మనము భౌతిక లోకంలోకి వస్తూ పోతూ ఉంటాం. సారం లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ తిరిగి తిరిగి మళ్ళీ మనము వస్తూనే ఉంటాం. కాబట్టి ఈ జైలు నుంచి ఏ విధంగా అయితే బయటికి పంపించడం అనేటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే చేయగలదో, కావాలి అనుకుంటే లేదు అని అంటే శిక్షించి బంధించాలి అనుకుంటే బంధిస్తుందో, కాకపోతే ప్రభుత్వం తనకు తానుగా శిక్షాకాలం ముగియక ముందే ఒక ఖైదీని వదిలిపెట్టడం కూడా జరుగుతుంది. ఎలా అంటే మన యొక్క సత్ప్రవర్తన చూసి లేదు అని అంటే క్షమాభిక్షణ పెట్టి ఏదో ఒక రకంగా క్షమాభిక్ష అడిగినటువంటి వాడికి క్షమాభిక్ష పెట్టి బయటికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అలానే మనం కూడా సత్ప్రవర్తనగా ఉంటే, అంటే భగవంతుడు ఏ విధంగా భక్తి చేయమని చెప్పారో అలా ఉంటే మనం కూడా ఈ జైలు నుంచి విముక్తులమయ్యేటువంటి అవకాశం ఉంది. అది కూడా భగవంతుడు మనల్ని విముక్తిని చేస్తారు. ఓకే, కాబట్టి మనం అందరం కూడా బయటపడడం కోసం ప్రయత్నం చేయాలి ఈ భౌతిక పరిస్థితి అనేటువంటి జైలు నుంచి. ఓకే, కళావతి మాతాజీ. దృష్టా మయాధి విభో అఖిలధిష్ఠ్యవాపానా. దృష్టా మయా దివి విభో అఖిల తిష్ణ్యపానా. మాయో శ్రియో విభవ ఇచ్చతి యుంజనే అయం. మాయో శ్రియో విభవ ఇచ్చతి యుంజనో అయం. ఏ అస్మృత్ ఏ అస్మత్ పితుః కుపితహాస విజృంభిత భ్రూ. విస్ఫూర్జితేన లులితః సతు తే నిరస్తః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భావం దేవా, దీర్ఘాయువు ఐశ్వర్యము భోగముల కొరకు జనులు ఉన్నత లోకములను చేరకూడదు, కానీ నా తండ్రి కళాపముల ద్వారా వానిని కూర్చి నేను పూర్తిగా మెరిగి ఉన్నాను. నా తండ్రి కుపితుడై వ్యంగ్యహాసము చేసినప్పుడు అతని బ్రుకుటి కదలెక్కలచే దేవతలందరూ విషణ్ణులయ్యరు. అంతటి శక్తిమంతుడైనను నా తండ్రి ఇప్పుడు నీచే క్షణములో నశించినాడు. భాష్యం శ్రీలప్రభుపాద. ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యము దీర్ఘాయువు అధికారము మునగు వాని నిజమైన విలువేమిటో ప్రతి ఒక్కరూ అవగతం చేసుకోవలసి ఉన్నది. నెపోలియన్. హిట్లర్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ వంటి పలువురు సేనానులను రాజకీయ నాయకులను మనము గాంచి ఉన్నాం, కానీ జీవితము పూర్తి కాగానే వారి యశస్సు బలము సమస్తము కూడా నశించిపోయినట్టు మనకు ప్రత్యక్షానుభవం ఉన్నది. తన తండ్రి అయిన హిరణ్యకశిపుని కలాపములను వీక్షించిన ప్రహ్లాదుడికి ఇటువంటి అనుభవమే కలిగి ఉంది. కనుకనే అతడు ఈ భౌతిక జగత్తులో దేనికి ప్రాధాన్యము మొసగలేదు. ఎవడను తన దేహమును గాని కార్యసిద్ధిని గాని నిరంతరము కొనసాగించాలని, ఈ భౌతిక జగత్తులో ఏది చివరకు శక్తి సంపన్నము ఐశ్వర్య పూర్ణము ప్రభావశీలమైనదైనను శాశ్వతముగా ఉండచాలదని వైష్ణవుడు ఎరిగియుండు. ఏ క్షణమైనను అవి నశించిపోవచ్చు. ఇంతకు వాని నశింపజేయవాడెవడు? సాక్షాత్తుగా దేవదేవుడు. కనుక భగవంతుడి కన్నాను
మహోన్నతుడు ఇంద్రుడు లేడని నిష్కర్షగా తెలుసుకునవలెను. ఆ దేవదేవుడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణము ప్రజ అని ఉపదేశించను. కనుక బుద్ధిమంతుడైన ప్రతి ఒక్కడు దానిని అంగీకరింపవలెను. జన్మ మృత్యు జరావాది చక్రము నుండి రక్షింపబడుటకు మనుషుడు శ్రీకృష్ణ భగవానునే శరణొచ్చవలెను. హరే కృష్ణ ప్రభు దండవత్. ఇప్పుడు ప్రహ్లాదుడు తనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక పరిస్థితిని గురించి గుర్తు తెచ్చుకుంటారు. అలాంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకొని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సహజంగానే మనందరికీ ఎన్నో శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మనకున్నటువంటి బలాన్ని చూసుకొని, మనకున్నటువంటి ఐశ్వర్యాన్ని చూసుకొని, మనకున్నటువంటి శక్తిని చూసుకొని, సామర్థ్యాన్ని చూసుకొని మనము ఉన్నత లోకానికి చేరడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటాం. కానీ దానికి ఉదాహరణ ఇక్కడే చెప్తున్నారు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? హిరణ్యకశిపుడు కనుబొమ్మలు ఎగరేస్తే దేవతలందరూ కూడా భయపడేవాళ్ళు. తనకున్నటువంటి శక్తి అలాంటిది. ఇక తనకున్నటువంటి వరంతో తాను దీర్ఘాయుడై ఉన్నాడు. ఇంత దీర్ఘాయుషుని కలిగి ఉండి, శక్తి సామర్థ్యాలను కలిగి ఉండి, మూడు లోకాలకి అధిపతి అయినటువంటి వ్యక్తి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా నరసింహ భగవానుడి చేతిలో క్షణంలో చచ్చిపోయాడు. అంటే అంతటి శక్తిమంతులైనా సరే నశించిపోతారు అనేటువంటి విషయం మనం ఈ దృక్పథం నుంచి తెలుసుకోవాలి. మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, చాలామందిని మనం చరిత్రలో చూసాము. నెపోలియన్, హిట్లర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, వీళ్ళందరూ చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ గౌరవనీయులు. వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం ఉంది, ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. కానీ చరిత్రలో శాశ్వతంగా వాళ్ళు ఉన్నారా? లేరు. రాజకీయ నాయకులైతే ఇలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులైతే వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తిని కొంతకాలం చూపించి మళ్ళీ ఆ శక్తిని కోల్పోయినటువంటి విధంగానే మనం చూసాం. చివరికి వాళ్ళు వాళ్ళకున్నటువంటి శరీరాన్ని కూడా కోల్పోయారు. అలానే మనకున్నటువంటి యశస్సు, బలము సమస్తము ఎప్పటికైనా సరే నశించిపోతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి. అలాంటి యశస్సు ఉన్నటువంటి వాళ్ళు, బలం ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా దాన్ని అన్నింటినీ తీసుకొని పోలేదు, అన్నీ కూడా నశించిపోయారు. హిట్లర్ కూడా రెండు చేతులు పైకి పెట్టి నా ఖాళీ చేతులను చూపించి మరీ వెళ్ళిపోయారు. సో ఆ విధంగా మనం ప్రభావశీలురము అవడమే లక్ష్యంగా పెట్టుకొని, లేకపోతే ప్రభావశీలురం అయ్యాము అని చెప్పేసి మనం గొప్పగా గర్వించకుండగా, మనం భగవంతుడి కంటే మహోన్నతమైనటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటువంటి విషయం తెలుసుకొని భగవంతుడికి శరణాగతులం అయిపోయి సర్వధర్మాలని పరిత్యజించి భగవంతుడికి శరణం పొందడం అనేటువంటిది మనకు బుద్ధిమంతుడు చేయాల్సినటువంటి లక్ష్యం. చరిత్రను చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. చరిత్రలో ఎవరూ ఏమీ పొందలేదు కాబట్టి మనం కూడా ఏం చేసినా ఏమీ పొందము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది భౌతిక స్థాయిలో. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆస్తులని కూడగట్టాలి. అది ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి, శాశ్వతమైనటువంటి. ఆ విధంగా చేస్తే అప్పుడు మనము జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రం నుంచి రక్షింపబడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 24వ శ్లోకం నుంచి రేపు చదువుదాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయ వచ పతితానాం పావనేభ్యో విష్ణుమేభ్యో నమః. శ్రీకృష్ణ.